శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 జూలై 21వ తేదీ నుండి జూలై 27వ తేదీ శనివారం వరకు కుంభరాశి వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఈ రాశివారు ఈ వారంలో ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరేవే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వస్తే, కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఇక ఈ వారంలో ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక మీకు ఈ వారం ఎంతో కలిసి రాబోతుందని చెప్పవచ్చు. మీరు అందరినీ కూడా కలుపుకొని సమర్థవంతంగా పనులు చేస్తారు. మీరు ధైర్యంగా ఏ పనైనా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. భయం అనేది మీకు ఈ వారంలో అస్సలు కలగదు. అలాగే కొత్త కొత్త ఆలోచనలకు ఐడియాలకు శ్రీకారం చుడతారు. ఇక కొత్త వారితో పరిచయాలు మీకు ఈ వారంలో అంత మంచిది కాదు. ఇక ఈ రాశివారు రుణాల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. డబ్బులు మీ దగ్గర ఉంటే మీరు మాత్రం ఇతరులకు అప్పుగా ఇవ్వకండి. మీరు గనక అప్పు ఇచ్చినట్లయితే ఆ డబ్బులు మీకు తిరిగి రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి ఈ సమయంలో. అయితే ఈ వారంలో మీరు ఎవ్వరికి డబ్బులు ఇవ్వకండి, అది కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే చాలు. ఇక ఈ రాశివారికి ప్రభుత్వంలో ఉన్న అధికారులతో పరిచయాలు కలుగుతాయి. అలాగే పరిచయం కలిగిన వ్యక్తుల ద్వారా కూడా మీకు ప్రభుత్వ పరంగా పనులు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఎవరికైతే వివాహం కాని వారికి ఈ రాశి వారికి వివాహం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రాశివారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు బదిలీలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అధికారుల సహాయం కలుగుతుంది. వీరికి తప్పనిసరి పరిస్థితులలో ప్రయాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగులకు చాలా అనుకూలమైన సమయం. ఇక మీ జీవిత భాగస్వామి గనుక వృత్తి ఉద్యోగంలో ఉంటే గనుక వారికి చక్కని ఎదుగుదల కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు విమర్శలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. మీరు చేసే వ్యాపారంలో కొన్ని అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు చేసే వ్యాపారాన్ని మీ యొక్క సొంత తెలివితేటలతో మీ యొక్క కృషితో అభివృద్ధి చేస్తారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొద్దిగా ఫ్లక్చువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి వారి టార్గెట్లు కొద్ది కొద్దిగా రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యవసాయం చేసే వారికి మంచిగా శుభయోగాలు కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు లాభం ఉంటుంది. ఇక వీధి వ్యాపారాలు చేసుకునే వారికి అంటే ఫుట్పాత్ వ్యాపారులకు తోపుడు బండ్ల వాళ్లకు ఈ వారంలో అధిక ధన ఆదాయం కనిపిస్తుంది. మీకు మంచి సేల్స్ అనేవి ఈ సమయంలో ఉండబోతూ ఉన్నాయి. అధిక లాభాలు మాత్రం ఉంటాయి. ఇక ఈ రాశి మహిళలకు సోదరులతో కానీ బంధువర్గంతో కానీ మంచి సంబంధ బాంధవ్యాలు కనిపిస్తున్నాయి. అలాగే సోదరులతో కూడా కలిసికట్టుగా మెలుగుతారు. ఇక మీ జీవిత భాగస్వామితో చక్కటి అవగాహనతో మీ సంసారంలో ముందుకు వెళతారు. మీరు సంతానం పైన కూడా చక్కగా శ్రద్ధ పెడతారు. గృహోపకరణ వస్తువులు బంగారం వంటి వస్తువులు కొనుక్కుంటారు. ఒక్కొక్కసారి అనవసరంగా టెన్షన్లకు గురి అవుతూ ఉంటారు, అది మంచిది కాదు. ఇక ఈ రాశివారికి ఆరోగ్యపరంగా బాగుంటుంది.
అలాగే అందరూ ఆరోగ్య సూత్రాలను పాటించడం చాలా మంచిది. ఇక ఈ రాశి వారికి ఈ వారంలో మీకు కొంచెం చేసేటటువంటి పనులలో ఒత్తిడి ఉన్నా కూడా ఈ సమయంలో మీ కృషి ఫలిస్తుంది. మీరు చేసేటటువంటి నూతన పనులలో ముందడుగు వేస్తారు. ఇంట్లో విలువైన వస్తువులు కొనడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబపరంగా కొన్ని ఖర్చులు అధికం అవుతాయి. ఇక కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పెడతాయి. అలాగే దీర్ఘకాలిక రోగాలు సమస్యలు ఇక వ్యాపారులకు స్వల్పంగా నష్టాలు కలుగుతాయి. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు రావడం చికాకులు కలుగుతాయి. అలాగే పిల్లల వలన సమస్యలు వస్తాయి. జాగ్రత్త వహించండి పిల్లల పరంగా. ఇక అప్పుల బాధల నుండి బయటపడడానికి మీరు చేసేటటువంటి ఆర్థిక ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించనున్నాయి. ఇక అదేవిధంగా మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సినటువంటి సమయం వస్తే గనుక వారికి మీరు సమయానికే డబ్బులు ఇచ్చేస్తారు. వారి నుండి మీకు ఒక లాభపూరితమైన పని జరిగే అవకాశం ఉంది మీరు వారికి డబ్బులు ఇవ్వటం వలన. ఇక అదేవిధంగా కుటుంబపరంగా కూడా అనుకూలంగానే కనబడుతూ ఉంది. కాకపోతే ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చినా అవి కొంతకాలమే ఉంటాయని మీరు అర్థం చేసుకోవాలి. వాటి గురించి ఎక్కువగా ఆలోచించి మనస్సు పాడు చేసుకోకూడదు. ఇక ఈ వారంలో మీ ప్రవర్తన అనేది ఇతరులకు నచ్చి మిమ్మల్ని మంచిగా మెచ్చుకుంటారు. మీరు అందరికీ అనుకూలంగా ఉంటారు. అందరూ మీకు అనుకూలంగాను ప్రవర్తిస్తారు. ఇక ఈ రాశివారు మీరు చేసేటటువంటి పనులు విజయవంతం అవడం ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఇక ఎవరైతే అగ్రిమెంట్లు షూరిటీలలో సంతకాలు పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటే గనుక ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. వీలైతే మీ యొక్క కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు పాటించండి. అదేవిధంగా మీతో ఆప్తులైన వ్యక్తులను సంప్రదించడం వలన మీరు చేసే పని రైటా రాంగా అని వారి వలన ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఈ విషయంలో పూర్తి జాగ్రత్త వహించండి. ఇక ఈ రాశివారు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి పరిహారాల గురించి చూసినట్లయితే గనుక ఇక ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత ఆదిత్య స్తోత్రాలు పఠించండి. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు విఘ్నేశ్వరుడిని ధ్యానించండి. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండకుండా ఉండటం కోసం లక్ష్మీదేవిని పూజించండి. అమ్మవారి కృపాకటాక్షాలు ఉంటే గనుక ఆర్థికంగా చక్కగా ఎదుగుదల అనేది చూస్తారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ప్రతి వారం రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.